इंट्रस्ट చూపిస్తున్నారు బయట నుంచి జనరల్ కాలర్స్ నాయసరావు గారిని కమ్మ నుంచి మన డిబేట్ చూసి ఆయన ఇంటరాక్ట్ కావాలనుకున్నారు. నాయసరావు గారు మీరు డిబేట్ లో ఏమి అంటే ఉన్నటువంటి గెస్టులు ఉన్నారు వివిధ పార్టీల నాయకులు అలాగే సీనియర్ జర్నలిస్టులు మీరేమి ఏమైనా అడగదలుచుకున్నారా ఏమైనా చెప్పదలుచుకున్నారా? నమస్తే వీరన్న. నమస్తే చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం అన్న. నమస్కారం. రాజకీయాలలో ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటన్నా ఇప్పుడు? హలో ఏనండి ఇంటనా ఇంటనా ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు రాజకీయాలన్నీ కమర్షియల్ అయిపోయినాయన్నా. ఒకనాడు ఉన్నటువంటి ఈ మినిమం మోరల్స్ లేవు. ఎవరు ఎప్పుడైనా పోస్తారా? వీళ్ళు ఇటుంటారు వాళ్ళు అట్టుంటారు అంటే చెప్పడానికి అసలు వీలేదన్నా. ఒకనాడు బీజేపీకి వస్త మోరల్స్ ఉన్నాయి అనుకున్నాం, దాంట్లో నైతికంగా పతనమైంది. ఇది టీఆర్ఎస్ గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదన్నా. ఎప్పుడైనా ఎవరైనా రాజకీయాలలో ఏం జరుగుతుందని చెప్పడానికి ఊహించలేమన్నా మనం. ఊహించే పరిస్థితి కూడా ప్రస్తుతం లేవు. నైతిక విలువలు పడిపోయినాయి. ఎప్పుడు ఎటైనా పోవచ్చు వాళ్ళు. స్వార్థమే పరమార్థమైంది. ఇప్పుడు ఓటేయాలంటే కూడా ఒక్కోసారి సిగ్గు అనిపిస్తుంది అన్న. ఇవాళ ఏంటంటే ఓటేసిన వాడు రేపు ఉండడో ఉండడో అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాజకీయాల గురించి ఇంత తక్కువ మాట్లాడడం మంచిదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. రైట్, అదే తక్కువ మాట్లాడుకున్నా కానీ అసలు మాట్లాడుకోకపోతే కూడా ఇప్పుడు అంత కుళ్ళిపోయినాయి అంటున్నారు. కుళ్ళిపోయినాయి, పాడైపోయినాయి. పాడైపోతే కుళ్ళిపోతున్న దాన్ని బాగు చేసుకోవటమా? కుళ్ళిపోతే కుళ్ళిపోయిన దాంట్లో మనం కూడా కలిసిపోవటమా? అన్న ఇక ఇక బాగు చేయడానికి వీల్లేని స్థితిలో కూడా ఇప్పుడు రాజకీయాలు. ఏదో ఒక ఆపరేషన్ అయితే చేయాలి కదా. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు, క్యాన్సర్ ఉంది కాబట్టి ఆ క్యాన్సర్ పార్ట్ తొలగించి మనుషులు బతికించుకుందామా? చచ్చిపోతే చచ్చిపోతుంది అనుకుంటే వ్యవస్థ చచ్చిపోతుంది, వ్యవస్థ పాటు మనం కూడా చచ్చిపోతాం కదా అన్న. రాజకీయాలలో నైతిక విలువలు పూర్తిగా పతనమైంది అన్న. పూర్తిగా పతనమైందని బాగు చేసుకోవాలి కదా అంటున్నా. బాగు చేయించలేని పరిస్థితికి వచ్చింది అన్న. ఆ రకంగా తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణ ప్రాంతంకి వస్తూ మనకు బాగా తెలంగాణ.